భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని మిరుదొడ్డి తహసీల్దార్ భిక్షపతి అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం కింద నిన్న ఈరోజు చేపట్టడం జరుగుతుంది. అన్ని పోలింగ్ కేంద్రాలలో కూడా మనకు బూత్ లెవెల్ అధికారులు ఉన్నారు, చాలామంది కూడా అంగన్వాడీ టీచర్లే ఉన్నారు. వాళ్ళు సంబంధిత గ్రామ పంచాయతీలో కూర్చొని పేరు 18 సంవత్సరాలు నిండిన 1/1/2022 వరకు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఎవరైనా పెళ్ళైపోతే తొలగించడం కానీ, మైగ్రేట్ అయిపోతే తొలగించడం కానీ, చనిపోయిన ఉంటే కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో దరఖాస్తు తీసుకొని తొలగించడం కూడా జరుగుతుంది. ఎవరైనా కానీ వెరిఫై చేసుకోవచ్చు వాళ్ళ పేరు తప్పుగా ఉందా కరెక్ట్ ఉందా లేదా అని సరిచూసుకొని ఫామ్ ఎయిట్లో దరఖాస్తు ఇస్తే సవరణ చేస్తాం. ఇంకా వేరే ఆ ఊర్లోనే 2 పోలింగ్ కేంద్రాలు ఉంటే ఇంకొక పోలింగ్ స్టేషన్కి మారేతనం కూడా అవకాశం ఉంది. ఇప్పుడు వితిన్ కాన్స్టిట్యున్సీ మన లెవెల్లో ఉంది, అది చేసుకోవచ్చు. ఇంకొకటి కూడా ఇప్పుడు మనము ఈ ధరణి వచ్చినాక కార్డు సిస్టమ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో నిషేధిత జాబితాలో పడ్డాయని కూడా మన దగ్గర మన మండలంలో 2554 బిట్లు ఉన్నాయి. అవన్నీ కూడా మేము సరి పాత రికార్డుతో సేతువారితో యుక్తంగా కాసరా సేతువారి నుంచి ఆ నంబర్ ఏముంది, ఒక నంబర్లో కొంత భాగం పోయినా కానీ మిగతా భూమంతా కూడా నిషేధిత జాబితాలో జమ కాబడింది. ఇప్పటివరకు ఆన్లైన్లో రావడం లేదు. ఎవరు నమ్ముకుందామన్న పెళ్ళి ఉంది లేకపోతే మనం చనిపోయినా కూడా అది పౌతి కూడా కావట్లేదు. అవన్నీ కూడా వెరిఫై చేస్తున్నాము. అందులో మన మండలంలో 17 గ్రామాలు ఉంటే ఇప్పటివరకు 10 గ్రామాలు మేము వెరిఫై చేసి ఆర్డీఓ గారి ద్వారా కలెక్టర్ గారు కూడా పంపించడం జరిగింది. అందులో 4 గ్రామాలు కూడా కలెక్టర్ గారు కూడా అప్రూవల్ చేశారు మనకి. అంటే గైరాణ పడాల్సిన అవసరం లేదు. ఈ నిషేధ జాబితాలో ఉన్నంత మాత్రమే మనకు మమ్మల్ని సంప్రదిస్తే సరిపోతుంది. ఇవి ఆన్లైన్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు, సుమోటోనే తీసేస్తున్నాం. తర్వాత కూడా అట్లనే ఉన్నది అనుకోండి, ఇంకా మన దొరకని వాటి ఏమైనా ఇంకా కంటిన్యూ అయినా కానీ వాళ్ళ దగ్గర ఉన్న వివరాలు తెలిస్తే అవి కూడా తొలగించడానికి ప్రతిపాదనలు పంపిస్తాం.